ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు జోధ్యం చూస్తున్నారా? కాంగ్రెస్ నేత సింగపురం ఇందిర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రిజర్వాయర్ గుండా పక్క నియోజకవర్గానికి నీళ్లు తరలిస్తుంటే అధికార పార్టీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు జోధ్యం చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిర ధ్వజమెత్తారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు పండించే పంటలకు సాగునీరు అందక అరిగోస పడుతున్నారని వాపోయారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పుణ్యాన రిజర్వాయర్ కింద 100 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఆయనది అన్నారు. అదిగాక 24 గంటల సాగుకు నిరంతర విద్యుత్ అని సమయపాలన లేకుండా కోతలు విధించడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. తక్షణమే తగిన చర్యలు తీసుకుని ధర్మశాఖ రిజర్వాయర్ నుండి నీళ్లు రప్పించి స్థానిక రిజర్వాయర్ నింపి యాసంగి పంటకు సరిపోయే నీళ్లు అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.